హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మన సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ అనేవి మిస్ అవుతున్నారా? సో ఆ రీజన్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఒక గుడ్ న్యూస్తో ఒక బ్యాడ్ న్యూస్తో ఈరోజు మన ముందుకి మన ఛానల్ అనేది వచ్చిందండి. గుడ్ న్యూస్ ఫస్ట్ నేను గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాను. ఏంటి గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? మన ఛానల్ 4K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది అండ్ ఇన్స్టాలో ఉన్న ఇల్లు హరివిల్లు ఛానల్ కూడా 5K ఫాలోవర్స్కి రీచ్ అయిందండి. ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ వల్ల ఇది జరిగింది అనుకుంటున్నాను. సో మీరందరూ ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే కనుక ఇన్స్టాలో ఇల్లు హరివిల్లు అండి, దాన్ని కూడా ఫాలో చేసి వాటిల్లో ఒకటి మంచి మంచి షార్ట్స్ అనేవి, రీల్స్ అనేవి ఉన్నాయండి, వాటిని కూడా లైక్ చేయండి. సో ఇక గుడ్ న్యూస్ అయితే అయిపోయింది. ఏంటి అంటే 4K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి చేద్దాం అనుకున్నాను, బట్ వీళ్ళు అవడం లేదండి. కొన్ని పరిస్థితుల కారణం వల్ల నేను ఇలా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ 5K సబ్స్క్రైబర్స్ వచ్చాక వదిలిపెట్టనండి. ఒక 10 మందికి అయితే నేను ఇంట్లో అన్నం అనేది వండుకొని నేను 10 మందికి సర్వ్ చేస్తాను. కొంచెం మనకి ఉంటారు కదండి బయట, అలా అనమాట. నాకు ఏ ఐదర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చినా అలా చేయడం చాలా ఇష్టం అనమాట. సో ఉన్నవాళ్ళకి పెట్టడం కన్నా కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే చాలా మంచిది కదండి. అందుకని నా చేతులతో స్వయంగా నేను వంట ప్రిపేర్ చేసుకొని ఒక 10-15 మందికి అనేది నేను ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది. సో ఈసారి అలా చేద్దాం అనుకుంటున్నా. సో మీరందరూ అలా చేయాలి అంటే మీరందరూ ఏం చేయాలో తెలుసు కదా. 5K సబ్స్క్రైబర్స్ రావాలంటే మీరందరూ ఏం చేయాలి? సపోర్ట్ చేయాలండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక 1 మంత్ నుంచి వీడియోస్ ఎందుకు రావడం లేదు అన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు వాట్సాప్ ద్వారా, నన్ను త్రూ అవుట్ వాట్సాప్ ద్వారా నన్ను అడుగుతున్నారు, మీకు ఆ వీడియోస్ రావడం లేదేంటి మేడం, వీడియోస్ రావడం లేదేంటి, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకు ఏమన్నా అయిందా అని. అసలు నిజంగా ఇంతమంది ప్రేమని, ఇంతమంది బ్లెస్సింగ్స్ని తీసుకోవడం అనేది నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితేనే అసలు మన వాళ్ళు ఏంటి, బయట వాళ్ళు ఏంటి అని తెలుస్తుంది. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అండి. అంటారు కదా మనిషిగా పుట్టాక నలుగురిన సంపాదించుకోవాలి అని, అలాంటిది నేను ఇంతమందిని సంపాదించుకున్నాను. నిజంగా ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్ అండి. నిజంగా నాకు ఇంతమంది ఎదురు చూస్తున్నారా మన ఛానల్లో ఉన్న వీడియోస్ కోసం, అరే చిన్న ఛానల్ కదా అనుకున్నాను, బట్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ అనేది ఎక్కువగా రావాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడే మన ఛానల్కి మనీ అనేది రావడం స్టార్ట్ అయిందండి. 1st మంత్ శాలరీ వచ్చాక నేను మంచి పెద్ద గొప్ప కార్యం చేయబోతున్నాను. సో అదేంటో ఫస్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను శాలరీ పడ్డాక నేను ఏం చేస్తాను వీడియో తీశాక మీ అందరు తప్పకుండా షేర్ చేసుకుంటానండి. అదేంటో మాత్రం ఇప్పుడు షేర్ చేసుకోనండి, ఎందుకంటే అంటారు కదా చెప్తే పనులు ఆగిపోతాయని. సో అలా అనమాట. ఇలా నా గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ అందరికి ఇది ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానండి. బ్యాడ్ న్యూస్ ఏంటి, ఉపయోగపడటం ఏంటి అనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాలాంటి హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో నాలాంటి మతిమరుపు ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, కొంచెం బయట లోకం తెలియని వాళ్ళకి, బయట ప్రపంచం అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈ వీడియో ఇప్పుడు చెప్పే మ్యాటర్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, అసలు ఈ 1 మంత్ నుంచి నేను ఎందుకు వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేదంటే, నేను ఆల్మోస్ట్ ఫోన్లో ఒక 1 వీక్కి సరిపడా వీడియోస్ అనేది స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నట్టుగా నేను ఒకే డేలో 2-3 వీడియోస్ అనేది పెట్టుకొని స్టోర్ చేసుకొని 2 డేస్కి 1 డేకి అలా నేను రిలీజ్ చేసుకుంటూ ఉంటాను, ఎడిటింగ్ చేసుకొని రిలీజ్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఒక యూట్యూబ్ ఛానల్లే కాదు కదండి, ఒక హౌస్ వైఫ్గా, మదర్గా స్టిచ్చింగ్ చేస్తాను, హోమ్మేడ్ ఫుడ్స్ చేస్తాను, ఇట్లా రకరకాల పనులు చేస్తాను. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా ఇలా అన్ని పనులు చేస్తానండి. ఎందుకంటే మనం మనుషులం కదా, బయట ఏమంటారు జంతువులకి మనకి ఏంటది పోలిస్తాను అనుకోకండి. అంటే అంటే టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఉన్న వాటిలో మనకున్న టాలెంట్తో మనం ఏమేమి చేయగలమో అవన్నీ చేస్తూ ఉంటానండి. సో అట్లా నేను చేస్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే, ఒక చిన్న ఏప్రిల్ 21న నాకు ఒక చిన్న మైనర్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ వల్ల నా ఫోన్ అనేది పోయిందండి.
సో ఆ ఫోన్లో నా వీడియోస్ ఫొటోస్ యూట్యూబ్ లాగిన్స్ ఇన్స్టా లాగిన్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. లాగిన్స్ ఏంటండి, వేరే ఫోన్లో లాగిన్ మీకు సరిపోతుంది కదా అంటారేమో, యాక్చువల్గా నేను ఈ ఛానల్స్ అని పెట్టి 1.5 ఇయర్ అయిందండి. మ్యాక్సిమం నేను ఫిబ్రవరికి పెట్టాను, సో ఇవాళ ఈ నెల మే కాబట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ 5 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది. సో అప్పుడు మా బాబు క్రియేట్ చేశాడు. యాక్చువల్గా నాకు ఈ ఫోన్స్ గురించి ఏమీ తెలియదండి. హౌస్ వైఫ్స్ అంటే ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు చేసి చూసుకోవడం, పనులు చేసుకోవడం, ఏదో ఖాళీగా ఉన్న టైంలో స్టిచ్చింగ్ చేసుకోవడం, ఇలా పిండి వంటలు ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ ఫోన్స్ గురించి నాకు అంత పెద్దగా ఐడియా అయితే ఏం లేదండి. సో ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు ఇంత పనులు చేస్తున్నావు కదా, పూజలు చేస్తున్నావు, పచ్చళ్ళు పడుతున్నావు, పిండి వంటలు చేస్తున్నావు, స్టిచ్చింగ్ చేస్తున్నావు, బయట షాపింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు కదా, మంచిగా ఉంటుంది కదా అన్నట్టు ఇంట్లో వాళ్ళని ప్రిఫర్ చేస్తే, ఓకే నాకు ఇంట్రెస్టే కదా ఇలాంటివన్నీ చేయడం కూడా, మన వాయిస్ కూడా కొంచెం బాగానే ఉంటుందేమో, కొంచెం జనాలు చూస్తారేమో, దీనివల్ల మనకి ఏమైనా ఒక లాభం ఉంటుందేమో అని చాలా కష్టపడి ఎడిటింగ్ నేర్చుకున్నానండి. యాక్చువల్గా అసలు ఏది రాని దాన్ని ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఒక 1 వీక్ 10 డేస్లో మా బాబు ఇంకా ఈ అకౌంట్స్ అనేది క్రియేట్ చేశాడు, పాస్వర్డ్స్ కూడా బాబే పెట్టాడు. అప్పుడు నేను పట్టించుకోలేదండి, అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు పాస్వర్డ్స్ అనేది అడగాలి మా బాబుని. అప్పుడు నాకు చెప్పాడు, బట్ నాకు అసలు గుర్తులేదు ఆ టైంలో ఏంటి రాయించుకోవాలి, నేను సేవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ అనుకోకుండా ఈ ఇన్సిడెంట్ వల్ల నా ఫోన్ లాస్ అయిపోవడం వల్ల అసలు ఆ పాస్వర్డ్స్ మర్చిపోయాను, జీమెయిల్స్ మర్చిపోయాను, అన్నీ మర్చిపోయానండి, అసలు ఏది గుర్తులేదన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఏం షేర్ చేసుకోదలుచుకున్నానంటే, ఏంటి మీకు ఉపయోగపడుతుందని చెప్పాను కదా, ఏంటి అంటే తప్పకుండా అంటే హౌస్ వర్క్స్ అయితే చాలా స్ట్రెస్లు ఉంటాయి, చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి మనం అన్ని రంగాల్లో ముందుండాలి అనుకుంటాం కాబట్టి. సో ఈ యొక్క పాస్వర్డ్స్ అనేవి, జీమెయిల్ లాగిన్స్ అనేవి మీరు తప్పకుండా సేవ్ చేసుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి, అస్సలు డిపెండ్ అవ్వద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేము. సో ఇలా మీ జీమెయిల్స్ కానివ్వండి, మీ పాస్వర్డ్స్ కానివ్వండి, మీ లాగిన్స్ కానివ్వండి, మీ అంతా మీ పర్సనల్గా సేవ్ చేసుకొని తప్పకుండా అది పేపర్ మీద రాసుకోవడమో బుక్ మీద రాసుకోవడమో అలా మీరు సేవ్ చేసుకోండి. ఎట్టకేలకు నిన్న కాక మొన్న అంటే ఫ్రైడే రోజున నాకు ఫోన్ అనేది నాకు లాగిన్స్ అనేవి నేను లాగిన్ అయ్యానండి. అందుకే నిన్న 4K సబ్స్క్రైబర్స్ అయ్యారు, మొన్న లాగిన్ అయ్యి నిన్న 4K సబ్స్క్రైబర్స్ అయ్యారని ఆనందంతో ఈ రోజున ఈ వీడియోని షేర్ చేసుకుంటానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఇలానే ఉండాలి. సో ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఇక మన ఛానల్లో ముందు ముందు మంచి మంచి వీడియోస్ రావడానికి ట్రై చేస్తానండి, డే బై డే ఖచ్చితంగా పెడతానండి. సో తప్పకుండా మీ అందరి సపోర్ట్తో ముందుకు రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.